ఓడేయడానికి మోడీని ప్రధానమంత్రి చేయడానికి. కానీ మనం రెడీనా? మనకు అంత శక్తి ఉందా? అంత సామర్థ్యం ఉందా? ఆ స్పీడ్ లో మనం పనిచేయగలమా? అందరూ ఆలోచించుకోవడానికి అవసరం ఎంతో ఉంది. మొదటి ప్రశ్నకు మీరు ఎవరైనా సమాధానం చెప్పలే లేదా ఆ దిశలో ముందుకు వెళ్తే రెండో ప్రశ్న ఉంది, ఏమని? దేనికైనా రెడీనా? దేనికైనా రెడీ అయితే మీ అందరికీ తెలుసు మనం రాష్ట్రంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సర్దుబాటు చేసుకుంటే బాగుంటుంది, ఓట్లు చేరకుంటే బాగుంటుందని. ఆ పరిస్థితి కుదిరితే సంతోషమే. పరిస్థితి కుదరలేదనుకోండి మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు 25 పార్లమెంట్ సీట్లు కూడా పోటీ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ మాట అనగానే మీరు చప్పట్లు కొడతారు, కానీ చప్పట్లు కొట్టడం సులభం కాదు. అక్కడ చప్పట్లు కొట్టడం సులభం కాదు. పత్రికా వాళ్ళు ఉన్నారు, అయినా మనం చెప్పేది ఎందుకంటే పారదర్శకంగా మారుకోవచ్చు, తప్పలేదు. కానీ ఆ సవాలు కూడా మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండగలిగే క్షమత మనకుందనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే పార్టీ యొక్క ప్రతిష్ట ముఖ్యం, పార్టీ యొక్క భవిష్యత్తు ముఖ్యం. అందుకని మనం దేనికైనా రెడీ, దేనికైనా రెడీ అంటే ఈ రెండిట్లో, అంతేగాని మిగతా విషయాలు కాదనుకోండి. కాబట్టి ఆ దిశలో కూడా మీరందరూ ఆలోచించాలి. దానికోసం